అంతన్నారు ఇంతన్నారు తమ మాట చెబితే తిరుగుండదన్నారు ప్రభుత్వ ఉద్యోగాలైనా ఫారెన్ లో జాబ్ అయినా ఇట్టేపిస్తామన్నారు ఉద్యోగం వచ్చిందంటే మీ లైఫ్ సెటిల్ అవుతుందని మెరుపు కళ్ళలు చూపించారు చివరికి పుట్టి ముంచారు కేటుగాళ్ళు నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో బుర్డి కొట్టిస్తున్నారు మాయ మాటలతో అరచేతిలో స్వర్గం చూపిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు తమ పాచిక పారే వరకు నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్ వేసింది కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఆమె వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తారని ప్రచారం చేసుకుంది జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ ఇప్పిస్తానని కోతలు కోసింది 40 మంది దగ్గర 1.5 నుంచి 2.5 లక్షల వరకు వసూలు చేసింది విసిగిపోయిన ఓ మహిళ ఆమెను గట్టిగా నిలదీయటంతో బెదిరించింది దాంతో బాధితులు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న కిలాడి లేడీ సెలవు పెట్టి పారిపోయినట్టు సమాచారం నల్గొండ టూ టౌన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ గత కొంతకాలంగా ఉద్యోగాలు పాత నోటిఫికేషన్ చూపించేసి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఆ మహిళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది వెంటనే మా దృష్టికి రావడంతో దరఖాస్తు తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది కెన్యా దేశంలో ఉద్యోగాల పేరుతో టోక్రా వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది సంతబొమ్మాలికి చెందిన ముగ్గురు ఏజెంట్లను నమ్మి సుమారు 50 మంది యువకులు వరకు మోసపోయారు కెన్యాలో వేల రూపాయల జీతం వచ్చే మెకానిక్ జాబ్స్ ఇప్పిస్తామని మభ్యపెట్టారు క్యాపిటల్ అనే కంపెనీలో కొలువులు చూపిస్తామని నమ్మబలికారు వీరి మాయలో పడ్డ సంతబొమ్మాలి టెక్కలి కోటబొమ్మాలి మండలాలకు చెందిన నిరుద్యోగులు అడిగినంత సమర్పించారు తమకు అందిన అపాయింట్మెంట్ లెటర్లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేయడంతో అంతా మోసమని తేలింది దాంతో బాధితులు లబో దిబోమంటున్నారు సంత బొమ్మలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరియు టెక్కల మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర మేము 150,000 రూపాయలు కట్టాం మొత్తం కలిసి మేము ఆరుగురు మాకు గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మొత్తం కలిసి ప్రతి ఒక్కరు కూడా కట్టాం కట్టిన తర్వాత మాకు కొన్ని ఫేక్ వీసాలు టికెట్లు మరియు ఆఫర్ లెటర్స్ ఇచ్చి మాకు హైదరాబాద్ వరకు పంపించారు హైదరాబాద్ వరకు మేము వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో అవి ఫేక్ టికెట్లు ఫేక్ వీసాలని మేము తెలుసుకొని రిటర్న్ రాగా రిటర్న్ వచ్చి టెక్కల పోలీస్ స్టేషన్లో ఆశ్రయించగా నాతో పాటు ఇలాగా సుమారు 60 నుంచి 80 మంది వరకు మోసపోయి ఉన్నారని నేను అక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఒక్కొక్కరి దగ్గర 70,000 నుంచి 150,000 వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది జిల్లా ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సంతబొమ్మలు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అదేవిధంగా పెదరోకళ్ళపల్లి టెక్కల మండలం పెదరోకళ్ళపల్లి చెందినటువంటి ఒక వ్యక్తి కలిసి వీరు ముగ్గురు కలిసి కుమ్మక్కై తనతో పాటు సుమారుగా ఒక 50-60 మంది దగ్గర నుండి వీళ్ళకి కెన్యా పంపిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 80,000 నుంచి 80,000 నుంచి 110,000 వరకు కూడా తీసుకొని వీళ్ళందరినీ కూడా మోసం చేశారని పోలీసు నుంచి కంప్లైంట్ అవ్వడం జరిగింది దాని ప్రకారంగా మనం ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు ఫారిన్ జాబ్లు ఇప్పిస్తామని కేటుగాళ్ల వలలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు